नमस्ते वेलकम टू V3 न्यूज़ लक्ष्यम समाजैतम నేను మీ అనిత ముందుగా బుల్టెన్ల హెడ్లైన్స్ చూద్దాం కోరుట్లలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశం గురుకులంలో నీటిపై ఎమ్మెల్యే స్పందన అధికారులకు ఆదేశాలు సమస్యకు మోక్షం గిరిజనుల అక్రమ అరెస్టులను ఆపాలి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన ఇక డీటెయల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో వరదల కారణంగా మునిగిన లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రవి నాయక్ సందర్శించారు పది పదకొండు వార్డులను పరిశీలించిన ఆయన కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వరదలు వస్తే వార్డులు మునగకుండా భారీ కల్వర్టులు నాలాలను నిర్మించి వరద నీటిని మళ్లించే విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీ ఆర్డీఓ వినోద్ కుమార్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ కమిషనర్ అయాస్ తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాలతో బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్య తీరింది నీటి సమస్యపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి మండల కోఆప్షన్ సభ్యుడు మాగ్దూమ్లను వెంటనే గురుకులానికి పంపించారు విద్యార్థులు కళాశాల సిబ్బందితో మాట్లాడారు మిషన్ భగీరథ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు తహసీల్దార్ శ్యామ్ సుందర్కి నీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే ఫోన్లో ఆదేశించారు వెంటనే మరమ్మత్తుకు గురైన మోటార్ స్థానంలో 3HP కొత్త మోటార్ను తెప్పించారు ఎట్టకేలకు గురుకులంలో నీటి సమస్య పరిష్కారమైంది ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో హాస్టల్లో పిల్లలు చేసిన ఆందోళనకు నిన్న అసలు వాస్తవానికి శనివారం సాయంత్రం మోటార్ కాలిపోవడం వల్ల వాళ్లకు నీటి సమస్య తలెత్తినమాట నిజమే కానీ ఇక్కడ ముదోల్ గ్రామ పంచాయతీ నుంచి మరియు సరోడ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది టెంపరీ ఇప్పుడు ప్రస్తుతం పొద్దున్న నుంచి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరం వచ్చి వాళ్ళను సాయంత్రం వరకు నీటి సమస్య తీరుస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు వచ్చి ఐటీడీఏ నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడ నూతనంగా ఇంకో మోటార్ని అంటే 3HP మోటారు 1.5 ఇంచెస్ అంటే ఇంతకుముందు ఉన్నది 2HP మోటారు ఆ నీరు సరిపోతలేదని చెప్పేసి ఇంకొకటి మిషన్ భగీరథ నుంచి కనెక్షన్ ఇప్పించేసి ఇక్కడ కూడా సంప్ ఏర్పాటు చేయడం జరిగింది సంప్ నుంచి మోటార్ను లిఫ్ట్ చేయడానికి అక్కడ మోటారు నూతనంగా ఈ 3 ఫేజ్ ఇంకో బోర్లోనే ఇంకో మోటార్ ఏర్పాటు చేసి రెండు
తరపు నుంచి రెండు మోటార్ల నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కర రాచకొండ గిరిజనుల పోడు భూములలో గిరిజనుల అక్రమ అరెస్టులను ఆపాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం తుంబావి తండాలో రాచకొండ పోడు భూముల భూ హక్కులపై తండాకు కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు 106 సర్వే నంబర్లో డిజిటల్ భూపట్టాలు పొందిన గిరిజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పగటి కలలు గంధం తప్ప ఆ కలలు కలలుగానే మిగిలినాయి తెలంగాణ రాష్ట్రం వస్తే మా భూములు గుంజుకుంటారు చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోలే చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు గుంజుకోవడం గిరిజనులకు భూములు ఇవ్వకపోవడం గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వకపోవడం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన మన ముఖ్యమంత్రి గారు ఇయాల రైతులను మోసం చేయడానికి రైతు బంధు స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ ధరణి వెబ్సైట్ లో కబ్జా కాలాన్ని తీసేసి 3 లక్షల ఎకరాల భూమి దొరలు దేశముఖులకు దారదత్తం చేశారు ఈ 10 నెలలు మీరు ఆగండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ధరణి వెబ్సైట్ ని రద్దు చేస్తాం పాత పద్ధతిలో పాత పట్ట పాదుకులు పాత పొలాలు పాత సర్వే నంబర్లు ఎవరి పేరు మీద ఉందో వారికి ఇచ్చేస్తాం వారు చెట్లు నాటి మొక్కలు నాటి ఉన్న ఆ భూముల గిట తమ సమస్యలను పరిష్కరించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆత్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లు తెలంగాణలో కూడా ఆశా వర్కర్లకు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి భారతదేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వికారాబాద్ జిల్లాలో గిటంగా ఆశాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఒక మూమెంట్ జరుగుతున్నటువంటి సందర్భం గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చకుండా ఈ రోజు ఆశాలతోటి వెట్టిచాకిరి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు WHO 2002 May 22 తారీఖున ప్రపంచానికి ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఏం చెప్పిందంటే ఆశాలు ఈ దేశంలోనే ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈరోజు కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నతమైనటువంటి కోర్టు చెప్తే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము అంటే వాళ్ళ జీవోలు ఇచ్చిన గిటంగా వాళ్ళకి ఇన్నటువంటి పాపాన ఈరోజు వరకు కొనసాగుతూ ఉన్నది ఆశాలకు పారితోషకాలు కాకుండా కనీస వేతనం ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా 18 రకాల రికార్డుల యొక్క జిరాక్స్ డబ్బులు గిటంగా ఈయనటువంటి పాపాన ఈరోజు వరకు కొనసాగుతూ ఉన్నది చాలీ చాలని జీతాలతోటి ఈరోజు ఆశా వర్కర్లు 9,750 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఉంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్సీలు కానీ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఈరోజు వేతనానికి సంబంధించి నువ్వు డెలివరీ కేసు ఈరోజు రాలేదు అని చెప్పేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్లకు ఆ వచ్చినటువంటి పెంచినటువంటి వేతనాన్ని 9,700 రూపాయలు గిటంగా ఇవ్వకుండా 7,000 8,000 అట్లా ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు 2,000 1,500 ఇస్తున్నటువంటి గిటంగా వికారాబాద్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి వారంలో 2 రోజులు చేస్తారని చెప్పేసి
ఫస్ట్ లో మనం తీసుకుంటప్పుడు చెప్పిర్రు కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు ఈ రోజు 8 గంటలు 12 గంటలు 14 గంటలు ఈ రోజు హెచ్ఆర్సీ కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రూమ్లలో లేచి వాళ్ళని బంధించి నువ్వు ఈ 1000 మంది కొట్టాలి 1500 కొట్టాలి 100 మంది కొట్టాలని చెప్పేసి చేసి మానసికంగా వేధించి ఈ రోజు జరుగుతా ఉన్నది మొన్నటికి మొన్న హైదరాబాద్ జిల్లాలో ఒక ఆశని ఇట్లా చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి దారుణం కొనసాగుతా ఉన్నది మరణానికిటంగా వికారాబాద్ జిల్లాలో ఆశాలను మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ వగుల్ జిందాల్ నిర్వహించారు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవచ్చని అన్నారు ప్రజా ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి త్వరితగతిన చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు స్పందన సెల్ ఇన్స్పెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నాలుగేళ్ల క్రితం పెళ్లి చూపులకు వచ్చాడు అమ్మాయి నచ్చిందని చెప్పి కట్న కానుకలు మాట్లాడుకున్నాడు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని మాయ మాటలు చెప్పి ఆమెతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు తీరా ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి ఇష్టం లేదని చెప్పి ముఖం చాటేశాడు ఓ ప్రబుద్ధుడు వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరి కనకు చెందిన శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం పాలకుర్తి మండలం రాణాపూర్కు చెందిన సుమాంజలి అనే ఓ యువతితో పెళ్లి కుదుర్చుకున్నాడు కట్నం కింద 3,50,000 రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత ఆమెతో ప్రేమాయణం సాగించాడు తీరా పెళ్లి చేసుకుందామంటే కుంటి సాకులు చెప్తూ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు విషయం తెలుసుకున్న బాధిత యువతి శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగింది గతంలో బసంత నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చినట్లు బాధిత యువతి పేర్కొంది అయినా అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చేసేదేమీ లేక ప్రీడి ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు తెలిపింది బాధిత యువతికి తెలంగాణ ప్రజా పరిరక్షణ సంస్థ అండగా నిలిచింది దీంతో తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని యువతి పేర్కొంది ప్రజా ప్రతినిధులు పోలీసులు జోక్యం చేసుకుని శ్రీనివాస్తో పెళ్లి జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటుంది డాడీ పేరు పీరయ్య అమ్మ పేరు దుర్గమ్మ 4 ఇయర్స్ బ్యాక్ ఎయిట్ క్లాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చిండు ఓకే వేసుకున్నాడు అమ్మాయి నచ్చిందని కట్నం 3,50 మాట్లాడుతున్నాడు 4 ఇయర్స్లోనే అమ్మ నాన్న లేరన్నట్టు అబ్బాయికి అయితే వెస్ట్ బెంగాల్ వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బులు అయితే అమ్మ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నాడు సరే అని అన్నాం 3 మంత్స్ అక్కడికి వెళ్ళొచ్చిండు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ పెద్దనాన్న చనిపోయిందని చెప్పేసి వాడిని రాగాలని అయ్యగారు అన్నాడని చెప్పేసి చెప్పాను సరే అని ఒప్పుకున్నాం మీ ఇద్దరికి నచ్చినప్పుడు వాడిని ఎవరైనా పర్లేదు ఎన్ని రోజైనా ఆగుదాంలే అని చెప్పేసి అమ్మ డాడీ అన్నారు ఇంటికా చెప్పాను సరే అని అన్నాడు అన్న తర్వాత మళ్ళీ వాడిని ఏ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు ఆయనకి కాలు విరిగింది అట్లా కొద్ది రోజులు వెయిట్ చేసిపోయింది ఆయన హెల్త్ బాగాలేక కొద్ది రోజులు మళ్ళీ కరోనా ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెయిట్ చేయడం అయింది ఇప్పుడు ఈ 10 మంత్స్ నుండి జాబ్ లేదని చెప్పేసి ఆపిండు జాబ్ వచ్చినాక వేసుకుందాము వీటీసీ అయితే ఏదైనా ఒక జాబ్ కంపల్సరీ వస్తుంది సుమాంజలి అనేటువంటి అమ్మాయి మా సినిమాలో వచ్చి సంప్రదించడం జరిగింది ఆ అమ్మాయి యొక్క వర్షన్ మేము పూర్తిగా విన్నాం ఆ అబ్బాయి వర్షన్ కూడా వినడానికి మా వంతుగా మేము అబ్బాయికి కాల్ చేసాము ఇక్కడికి రమ్మన్నాం ఎందుకంటే ఆ అబ్బాయి వర్షన్ వింటే కూడా అసలు ఏం జరిగిందని నిజ నిజాలు తెలుసుకొని అబ్బాయి నుంచి మాట్లాడదాం అనుకున్నాం కనీసం ఆయన ఎలాంటి స్పందన లేదు మేము ఈ రోజున బసంత నగర్ పిఎస్లో అక్కడ ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా కరెక్టే ఆ అబ్బాయి అమ్మాయిని మోసం చేసిండు మేము కూడా 3 టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చినామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము చుట్టుపక్కల వాళ్ళని కూడా తెలుసుకున్నాము ఏదేం జరిగినా నిజ నిజాలు తెలుసుకొని కూర్చోబెట్టి అమ్మాయికి తగిన విధంగా న్యాయం చేద్దాం అనేటువంటి కోణంలో మేము ఇక్కడికి వచ్చినాం కానీ ఆ అబ్బాయి ఏమాత్రం సహకరించడం లేదు మేము ఇంతమంది వచ్చి ఫోన్స్ చేసి ఈ రకంగా అతనితో మాట్లాడదామంటే కూడా మా నుంచి ఆయన సహకరిస్తలేడు ఒక అమ్మాయిని ఏ రకంగా చేసిండు అన్నది ఇక్కడనే మాకు ఆయన గురించి ఎంతో కొంత అర్థం అనేది అవుతున్నది ఏదైతే అమ్మాయిని వాళ్ళ బంధువుల ద్వారా వచ్చి
కట్న కనకలు మాట్లాడుకొని అమ్మాయిని ఆ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైండు. ఈ రోజున అదనపు కట్నం ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయికి నాతో సంబంధం లేదని అన్నాడు. మేము ఏదైనా సమాచారం కానీ ఏదైనా ఒక విషయం కానీ ఒక అమ్మాయి తరపు నుంచి మాట్లాడేటప్పుడు దాని గురించి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నప్పుడే దాని నిజ నిజాలు తెలుసుకుని మేము ముందుకు ఇన్వాల్వ్ అవుతాం. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోస్ కానీ వీడియో క్లిప్స్ కానీ పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం నామ మాత్రమేనా అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధి చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నా ఎస్సీ కాలనీలలో కాంగ్రెస్ నాయకులు స్థానికులతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలు మానేరు కాలువను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు, ఆగుళ్ళ రాజేశం, మాడూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళకు కట్టినట్టుగా మేము ఇలా మీకు చూపెడుతున్నాం అధికారులకు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు. ఇలా మీరు గొప్పగా మేము పల్లె ప్రగతిలో ముస్తాబాద్లో విజయం సాధించడం, మేము ఫుల్ సక్సెస్ అన్ని కార్యక్రమాలు చేసినాము అని మీరు గొప్పగా చెప్పుకున్నారు కానీ అయ్యా స్థానికంగా చూడండి మీరు ఇలా వచ్చి మరి ఇది ఎన్ని రోజులు అయినా మోరు తీయక ఇది ఏ రకంగా ఉన్నది, వీళ్ళు ఉండేది మనసులు అనుకుంటారా, మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటారు, అంటే మా వాళ్ళు లేరు మా ఇల్లు లేవు ఎవరు మా ఇల్లు లేవు మాదేం వేయిందని ధోరణిలో కాకుండా అధికారులు కూడా మీ యొక్క బాధ్యతగా ఇక్కడ వచ్చి చూడాలి ఏంది మరి ఇక్కడ ఇంత ఘోరంగా అంటే అది చెప్పుకుంటానికే సిగ్గుచేడు. మరి ఈ రకంగా తయారైంది మరి ఏమున్నా మేము పల్లె ప్రగతి సక్సెస్ చేసినామని పేపర్లలో గొప్పగా చెప్పుకుంటూ నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు, అది కాకుండా స్థానికంగా విలేజ్లలో పోయి వాడగట్టుకపోతే ఎస్సీ కాలనీ పోతే అలా ఎంత దుర్మార్గంగా ఉందంటే చూడండి అయ్యా సర్పంచ్ గారే కావచ్చు అదేవిధంగా ఉప సర్పంచ్ కావచ్చు మీ యొక్క బాధ్యతగా పాలకవర్గాన్ని తీసుకొని ఒకసారి ఎస్సీ కాలనీలో సందర్శనం చేస్తే మీకు కూడా తెలుస్తుంది. లేదంటే పాలకవర్గం కానీ సర్పంచ్ కానీ ఒకరోజు ఎస్సీ కాలనీలో ఒక దగ్గర మరి పండుగనే కార్యక్రమం చేద్దాం మనం నైట్ పూట ఏ రకంగా ఉంటుంది అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు పడే ఇబ్బంది ఏంది అవస్థ లేదని మనకు కూడా తెలుస్తుంది. ఆ ఒక కార్యక్రమం పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఎందుకంటే ఆ బాధ అనేది మీకు కూడా తెలియాలనే ఆలోచనలో నేను చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీన పక్షాన ఇలా అందరం మేము ఇక్కడ ఎస్సీ కాలనీకి వచ్చే తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చేమన్నారంటే చూడు రన్నాను మొన్న అంటే మీరు వచ్చేవరకు ఎంత ఘోరంగా అంటే అనిపిస్తుంది ఒక నెల రెండు నెలల ఎందుకు వచ్చి మోరు తీయక ఇక్కడ ఆ రకంగా సిగ్గుచేటు ఆరు నెలల నుంచి ఒక ఎస్సీ కాలనీలో మోరు తీయకుండారంటే ఇది ఏమన్నా సరైన పద్ధతేనా? ఎస్సీ కాలనీలో వాడలో ఇక్కడ మోరి అధ్వానంగా చాలా నీచాయుతంగా ఉన్నది మోరి. దీనికి ఒక స్టోవ్ లేదు ఏది లేదు అసలు వాటర్ ఎటెళ్తుందో ఇక్కడ వచ్చే నీళ్లు దాదాపుగా ఈ వాటర్ అన్ని ఎట్టిపోతుందో ఎక్కడ పోతుందో ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఈ వాటర్ అంతా నిల్వ ఉండి అందులో దోమలు విపరీతమైన వాసన అక్కడ ఇండ్లు పక్క పంటి ఉన్న మోరి పక్క పంటి ఉన్న వాళ్ళ ఇండ్లు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆ దోమల వల్ల వాళ్ళకు డెంగ్యూ మలేరియా వాంతులు విరేచనాలు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు గత వేసవి కాలంలో ఎలా ఉన్నా ఎట్లా నడిచినా నడుస్తుంది కానీ ఈ వర్షాకాలం వస్తే చాలా మంది నాయకులు పేపర్లో కానీ టీవీలలో చెప్తారు వర్షాకాలంలో ప్రగతి పల్లె ప్రగతి అనే కార్యక్రమాలలో శుభ్రంగా ఉంచాలి ఇండ్లు శుభ్రంగా ఉంచాలి అన్ని శుభ్రించాలని ప్రజలు చెప్తారు కానీ మరి నాయకులకు ఉన్న మోర్లని శుభ్రంగా ఉంచాలి ఆ మోర్లని పీచు మొక్కలు కానీ మిగతా వాటి వల్ల తొలగించి శుభ్రంగా మనం ఉంచి వాళ్ళకి చెప్పాలనే ధోరణిలలో వివరించాలా తప్ప కానీ ప్రజలకి చెప్పి మేము అయితే అధికారులము బిల్లు పెట్టుకొని తీసుకెళ్తాం అది మోరిని లేటుమైన పోయిన ఏమనగాని అనే ఆలోచన లేకుండా మెలుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రోజు అయినా రేపైనా మీరు ఇక మోరిని పరిశీలించి మీరు ఒక హృదయంగానే మన గ్రామము మన విలేజ్ మన పరిశుభ్రత అనే లెక్కల ఉండి ఇటువంటి మోరిని ఇలా నీళ్లు మోరిని నిల్వ లేకుండా దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను కౌన్సిలర్ సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా ఉన్న జనరల్ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ గతంలో కంటే మెరుగయ్యాయని ఇవన్నీ మంత్రి చొరవతోనే సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమ నేత మరియు గౌరవనీయులు విద్యుత్శాఖ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా మేము హాస్పిటల్లో షట్లు మరియు మా యొక్క శానిటేషన్ సిబ్బందికి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు మా హాస్పిటల్ నుంచి అన్ని విభాగాధిపతులు ప్రొఫెసర్స్ అందరూ ఇక్కడ పెద్ద మేము జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ హాస్పిటల్ రావడానికి మా అందరికీ ఒక అవకాశం కల్పించిన ముఖ్యమైన మంత్రి గారే మాకు ఈ ప్రజలకు
सेवजे अवकाश कल सार अड़जाड़ों नड़कू वारी सूचन मेरे को टाइम टू टाइम अभी चुस्कू पब्लिक की सेवजे जो अला व्यक्त इंका एनो जन्मदिन जब निर्मल जिला मुतोल गुरुकुल पाठशाल विद्यार्थिनुल आंदोलन नेपथ्यंलो टीजेएस विद्यार्थी विभाग राष्ट्र कार्यनिर्वाहक अध्यक्षुडु नियोजकवर्ग इंचार्ज सर्दार विनोद कुमार नेतृत्व में नायकुल बृंदं समस्यलु तेलुसुकुंदि पाठशालनु संदर्शिंचि विद्यार्थुल समस्यलनु वारु अडिगि तेलुसुकुन्नारु తక్షణమే తాగునీటి వసతి సమస్యను పరిష్కరించాలని నాణ్యమైన విద్యా భోజనం అందించాలని డిమాండ్ చేశారు నాణ్యత లేని భోజనాన్ని చూసి ఆర్సీఓ గంగాధర్ ప్రిన్సిపల్ ను నిలదీశారు నిర్మల్ జిల్లాలోని మురోల్ వర్గ కేంద్రానికి కూతవేడ దూరంలో ఉన్న ఈరోజు గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు గత 5 రోజులుగా నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఈరోజు ఉదయం ఆందోళన చేసిన కార్యక్రమాన్ని ఈరోజు ఆందోళన తెలుసుకున్న తెలంగాణ జనసమితి ముదోల్ వర్గ శాఖ ముఖ్యంగా ఈరోజు గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించింది ఇక్కడే సత్వరమే ఈ ఇష్యూ జరిగిన ప్రదేశానికి తెలంగాణ జనసమితి వచ్చేసింది అంతకుముందే ఆర్సీఓ గంగాధర్ సార్ గారు విద్యార్థుల సమస్య కోసం విద్యార్థుల సమస్యను పరిష్కరించడం కోసం తను బాధ తీసుకొని ముందుకు వచ్చేసిన పరి చూస్తా ఉన్నాం ముఖ్యంగా సమస్యలు జరుగుతే తప్పితే ఈరోజు అధికారులు స్పందించలేని పరిస్థితి చాలా దుర్మార్గము విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ముఖ్యంగా నీటి వసతులు కల్పించాలని చెప్పేసి తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తూ ఉంది విద్యార్థుల సమస్య తెలుసుకున్న వెంబడే మేము రావడము అంతకుముందు ఆర్సీఓ గారు చొరవ చూపి ఈ విద్యార్థుల సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చిండు ఈ హామీని 2 రోజుల్లో పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తూ ఉంది విద్యార్థుల నాణ్యమైన భోజనంతో పాటు అలాగే నీటి వసతులు తక్షణమే కల్పించాలన్నది తెలంగాణ జనసమితిగా విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించకుంటే ఆర్సీఓ గారు పరిష్కరిస్తామన్న హామీ ఇచ్చిండు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆ విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మరి అలాగే ఈ బిల్డింగ్ ను నిర్మించిన కాంట్రాక్టర్తో ముఖ్యంగా ఈ విద్యార్థులకు అనీజీగా ఉన్న ఈ గ్రౌండ్ వాతావరణాన్ని కూడా పునరుద్ధరించాలి మొరం వేయాలని చెప్పేసి విద్యార్థుల తరపున అడిగినాము తక్షణమే ఆర్సీఓ గారు హామీ ఇచ్చిండు పునరుద్ధరిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు మరియు జేఈ గారు మరియు డిఈ గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు విద్యార్థుల సమస్య పరిష్కరిస్తామని చెప్పి అధికారులు వాళ్ళ హామీ ఇవ్వడంతో ఈరోజు తెలంగాణ జనసమితి ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించబడింది హామీ ఇవ్వని పక్షంలో విద్యార్థులు కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు వెంటనే ఆశా వర్కర్లకు కనీస వేతనం బీమా పెన్షన్ ప్రమాద బీమాతో పాటు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధర్నా చేపట్టారు అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించారు చేస్తున్నారండి ఆశాలకు న్యాయం జరగట్లేదు ఏదో పబ్లిక్ గా 9700 ఇచ్చినవని చెప్పి పబ్లిక్ మాత్రం కలగజేసిరు
ఈ రోజు మా ఇంట్లో పక్కన వాళ్ళు ఉన్నమాట సిటీలో లేము ఆశా వర్కర్ల సమస్యలు ఈ రోజు మా కుటుంబం గడవాలంటే ప్రాణాలు మా కుటుంబాన్ని ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పెట్టి ఈ రోజు కరోనా కేసులు కానీ ఏ డిపార్ట్మెంట్ చేస్తుందండి ఆశాలు చేసిన పని వేలకు వేల జీతాలు మాత్రం డిపార్ట్మెంట్లు తీసుకుంటున్నారు కానీ ఈరోజు ఆశాలను మాత్రం గుర్తించట్లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆశాలు సైలెంట్గా ఉన్నారని మాత్రం అసలు అనుకోవద్దు వీళ్ళు మేల్కొన్నారంటే నిలబెట్టింది ప్రభుత్వం మేమే పడేయడం కూడా మేమే అని మాత్రం గుర్తించుకోవాలి ఆశా కార్యకర్తల సమస్యలపైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆర్డీఓల ముందు ధర్నాలు చేసి ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఆశా కార్యకర్తలు ఈరోజు వాళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి ఒకవైపున అడుగుతూ ఉన్నారు సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది ఈ ప్రభుత్వాన్ని ముటకాయలేసింది కానీ ఈరోజు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకుండా ఈరోజు పారితోషికాల పేరుతో ముద్దు వేతనం పేరుతోటి ముద్దు పేరుతో పెట్టి కేవలం 9,700 రూపాయలు ఇచ్చి ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సరిపోవట్లేదు వాళ్ళ కుటుంబాలని పోషించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇందులో కూడా కట్టింగ్లు ఉన్నాయి ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు 36 రకాల రికార్డులు రాశారు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నమో ఈరోజు పర్మనెంట్ అవుతామని చెప్పేసి ఆశపడ్డాం ఈరోజు పర్మనెంట్తో పాటు వేతనాలు పెరుగుతాయని చెప్పేసి ఆశించాం కానీ వేధింపులతోటి ఈరోజు ఈ ప్రభుత్వ శాఖల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఇప్పటికి కూడా సరైనటువంటి బడ్జెట్ లేక సరైనటువంటి పౌష్టికారం లేక ఈరోజు డోర్ టు డోర్ సర్వేల పేరుతోటి వెట్టి చాకిరీ చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఈ ప్రభుత్వానికి పలుమార్లు డిమాండ్ చేశాం అడిగినాం కోర్టుకు వెళ్ళాం ఈరోజు కోర్టు తీర్పిచ్చింది ఆశా కార్యకర్తల పట్ల వేతనాలు పెంచాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటి కనుక నిర్ణయించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కూడా సిద్ధమవుతాం పార్లమెంటు రేపు 26 నుంచి 30 వరకు పార్లమెంటు సమావేశాలు కూడా దేశవ్యాప్తంగా చలో పార్లమెంటు కూడా సిద్ధమవుతున్నాం రిజర్వేషన్లు చేసుకుని రైల్లో ఎక్కి ఈరోజు 26 నుంచి 30 వరకు ఢిల్లీలో కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అందుకని దేశవ్యాప్త సమస్యగా మారుస్తున్నాం ఈ స్కీములను రక్షించాలి ఈ స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ సిఐటిగా యూనియన్గా అడుగుతున్నాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన దశల వారీగా పోరాటాలు ఉంటాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కోరుట్లలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశం గురుకులంలో నీటిపై ఎమ్మెల్యే స్పందన అధికారులకు ఆదేశాలు సమస్యకు మోక్షం గిరిజనుల అక్రమ అరెస్టులను ఆపాలి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నమస్కారం